కర్నూలు జిల్లా మేగునూరులో అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేశారు. అనంతరం సోమప్ప కొడెల్లిలో కాకడాలతో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అక్రమ అరెస్టులు మానుకోవాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డాక్టర్ బి జయనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ధర్నా చేయడం జరుగుతుంది. మాజీ మంత్రి వర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారిని 300 మంది సిబ్బందితో పోయి అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాము. ఇలాంటి మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా రావచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి కష్టాలు మళ్ళీ వాళ్ళకు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని మనవి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఒక భయానక పాలన సాగిస్తున్నది. ఒక సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ ప్రజలకు ఉపయోగమైనటువంటి ఏమీ లేవు. అందువలన కోర్టులకు పోతే కోర్టులు దాదాపు ఈనాటికి హైకోర్టు సుప్రీంకోర్టుతో కలిపి 67 ముట్టికలు వేయడం జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పని హైకోర్టు తేల్చింది. మరి ఆయన ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పుకూర్చుకోవడానికి ఈరోజు ప్రతిపక్షంపై దృష్టి సారించి కండవ కప్పుకుంటే తనవాడు లేకపోతే అరెస్టులు చేసి సాధించే ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. ఆ రోజు 2005లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఆ ప్రశ్న ఆకర్షణ పేరుతోటి మరి తెలుగుదేశం ఎమ్మెల్యేని తన వైపు రాబట్టుకోవడంలో ఆయనే భారతదేశం మొదటిసారిగా తెరదీశాడు. మరి ఈ రోజు కూడా కొడుకు అదే బాటలున్న తన మాట వింటి తన కండవ కప్పుకుంటే మరి తనవాడు లేకపోతే అరెస్ట్ చేస్తామని అందులో భాగంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని తెల్లవారుజామున దొంగలాగా ఉందమంది పోయి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడము ఇది అమానుష్యము, దారుణమైన చర్య, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. వర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పసుపు సైనికులందరం కలిసి మన ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు గారికి అక్రమ అరెస్టుగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కుట్ర కుతంత్రాలు, హత్యలు, అక్రమ కేసులు, ఆక్రమ కేసులు పెట్టి ఎంతోమంది టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బంది పాలు చేస్తున్నది. ఈ జగన్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, మీరు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా, ఇది తెలుగుదేశం పార్టీ. సింహాలు పులులు గర్జించే పార్టీ. దీంట్లో సింహాలు పులులు పసుపు సైనికులు ఉన్నాము. మీరు ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదు. సమయం వస్తుంది. సమయం వచ్చిన